గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ రిబౌండ్ కనిపించింది, ఒక స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ ఇవాళ మనం మార్కెట్స్ చూస్తున్నాము. వరుస పతనాల తర్వాత నిన్న ఎస్పెషల్లీ మార్కెట్స్ లో కొద్ది గొప్ప బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది అందరూ అనుకున్నాను, బట్ నిన్న భిన్నమైన యాక్టివిటీ మనం చూసాం. బట్ ఇవాళ చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ మనకు బయింగ్ స్ప్రీ కనిపిస్తుంది. అక్రాస్ ది బోర్డ్ ఎక్సెప్ట్ ఐటీ అన్ని రంగాల షేర్లను కొనుగోళ్ల మద్దతు ఇవాళ బాగా లభించింది. నిన్న ఆఫ్టర్ మార్కెట్ వచ్చిన కొన్ని పాజిటివ్ సంకేతాలు మార్కెట్స్ ఇవాళ ముందుకు నడిపించాయి. ఒకటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 11,000 కోట్లకు సంబంధించి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లో కొనుగోలు చేయడానికి సిద్ధమైంది అన్న ఒక ప్రకటన. దానికి తోడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఎన్బిఎఫ్సి పోర్ట్ఫోలియోలను కొనుగోలు చేయబోతోంది. దాదాపు 20,000 నుంచి 30,000 కోట్ల రూపాయల విలువైన పోర్ట్ఫోలియోను కొనుగోలు చేయొచ్చు అన్న ఒక వార్తలు. ఈ రెండు వార్తలు అటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పేస్ లోని స్టాక్స్ ని పైకి తీసుకెళ్లాయి. దీంతో సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల మేర ఇవాళ లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 600 పాయింట్ దాకా గెయిన్స్ చూసాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ ఈ స్థాయిలో ర్యాలీ ఉంటుందని చెప్పి. నిన్న మార్కెట్ లో భారీ ర్యాలీ ఉండొచ్చు, ఆర్ మండే భారీ ర్యాలీ ఉండొచ్చు, మేబీ కొద్ది గొప్ప షార్ట్ కవరింగ్ ఉండొచ్చు అని అందరూ అనుకున్నారు. బట్ ఈ రోజు ర్యాలీ అయితే మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. బట్ నిన్న వచ్చిన రెండు పాజిటివ్ న్యూస్ మార్కెట్స్ బాగా పైకి తీసుకెళ్లాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా మంచి కొనుగోళ్ల మద్దతు ఇవాళ కనిపించింది. రెండు ఇండెక్స్ ఆల్మోస్ట్ 3% పైగా ఇవాళ లాభపడ్డాయి. ఒక ఐటీ మినహాయింపు ముందు అనుకున్నట్టు మిగిలిన అన్ని రంగాల షేర్లను కొనుగోళ్ల మద్దతు బాగా లభించింది. మీడియా, ఫిన్సర్, బ్యాంకింగ్, ఆటో, రియాలిటీ రంగ షేర్స్ అన్ని ఇవాళ బాగా లాభపడ్డాయి. అండ్ గ్రాఫైట్ రిలేటెడ్ షేర్స్ లో మళ్ళీ మంచి గెయిన్స్ చూస్తున్నాం. హెచ్ఈజీ దాదాపు 20% మేర ఇవాళ పెరిగింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ చాలా స్ట్రాంగ్ బయింగ్ ని ఇనిషియేట్ చేయడంతో పాటు టార్గెట్స్ దాదాపు 6,000 నుంచి 6,500 రూపాయల మధ్య టార్గెట్స్ ఇనిషియేట్ చేసింది హెచ్ఈజీలో. దీంతో ఇవాళ 20% గెయిన్స్ హెచ్ఈజీలో. అండ్ గ్రాఫైట్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా ఇవాళ అప్పర్ సీలింగ్ దగ్గర ఈ 2 స్టాక్స్ లాక్ అయ్యాయి. దీనికి డిహెచ్ఎఫ్ఎల్ చాలా స్ట్రాంగ్ గా పెరిగింది ఇవాళ 16% దాకా గెయిన్స్ చూస్తున్నాం. 198-190 లెవెల్స్ దాకా పడిపోయి అట్రాక్టివ్ కనిపించింది. ఇందులో కొద్దిగా వాల్యూ బయింగ్ కనిపిస్తుంది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, మ్యాగ్మా ఫిన్కార్, పెడిల్ వైజ్, చోలా, శ్రాయ్ ఇన్వెస్ట్, శ్రాయ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఎంఎండ్ఎం, ఇలా ఎన్బిఎఫ్సి స్పేస్ లో ఉన్న ఈ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా ఇవాళ 5 నుంచి 15% దాకా పెరగడం ఇవాళ మేజర్ గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం. వీటితో కొద్దిగా బార్గెన్ బయింగ్ లాంటిది అంటే పీవీఆర్, అరవింద్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, దిలీప్ బిల్డ్కాన్, వెంకీస్, తిరుమలై, ఆర్ఎస్డబ్ల్యూఎం అండ్ అడార్ వెల్డింగ్, ఐఎఫ్బి అగ్రో లాంటి స్టాక్స్ లో కనిపిస్తుంది. కొద్దిగా వీక్ అయిన స్టాక్స్ లో ఇవాళ ఐబి వెంచర్స్ క్రమంగా వీక్ అవుతుంది. మదర్స్ అండ్ సుమి ఇవాళ 4% దాకా వీక్ అవడం చూస్తున్న వేడితో కొద్దిగా ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ లో కూడా ఇవాళ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూ అవుతున్నారు అడిగి తెలుసుకున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముతఫిజర్. స్ట్రాంగ్ రీబౌండ్ ఇవాళ మార్కెట్స్ లో కనిపించింది. కొద్దిగా బార్గెన్ బయింగ్ లాంటిది, వాల్యూ పికింగ్ లాంటిది ఈ రోజు మార్కెట్స్ మూడ్ బట్టి చూస్తే అర్థమవుతుంది. బాగా బీట్ డౌన్ స్టాక్స్ లో కొద్దిగా కొనుగోళ్లు చూస్తున్నాం, లైక్ హౌసింగ్ ఫైనాన్షియల్ స్పేస్ లో అనుకోవచ్చు, ఎన్బిఎఫ్సి స్పేస్ లో బ్రాడ్ గా, అండ్ అట్ ది సేమ్ టైం పీవీఆర్ లాంటి స్టాక్స్ ప్లస్ దిలీప్ బిల్డ్కాన్, తిరుమలై, ఆర్ఎస్డబ్ల్యూఎం, పీవీఆర్, అరవింద్ లాంటి స్టాక్స్. మీరు అలాంటి పర్స్పెక్టివ్ తో పాయింట్ లో ఉన్నారు? కొద్దిగా ఫాల్ అరెస్ట్ అయింది అనుకోవాలా? ఫాల్ అయితే డెఫినెట్లీ అరెస్ట్ అయిందనే మార్కెట్ సూచిస్తుందండి. సో ఐ థింక్ టుడేస్ స్ట్రాంగ్ బైస్, గతంలో ఏదైతే స్టాక్స్ బాగా భారీగా పతనం అయ్యాయో అటువంటి స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ కొనుగోళ్ళు అనేది. అండ్ ఈసారి క్వాలిటీ ఆఫ్ బయింగ్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ బి బెటర్ దెన్ వాట్ ఇట్ వాస్ ప్రీవియస్లీ అండి. ఎందుకంటే గతంలో మనకి లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ లాస్ట్ యూనో 6 to 12 months లో ఉండింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కానివ్వండి, మైక్రో క్యాప్ స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా భారీగా పెరిగిన స్టాక్స్ కాబట్టి ఈసారి అనేది ర్యాలీ డెఫినెట్లీ అందులో మనకి క్వాలిటేటివ్ ర్యాలీ అనేది కూడా చూసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా చాలా రకరకాల రెగ్యులేటరీ ఇష్యూస్ మూలాన ఇప్పుడు ఏఎస్ఎం అని, ట్రేడ్ టు ట్రేడ్ అని ఇటువంటివి చాలా పెట్టారు కాబట్టి కొన్ని స్టాక్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్. బట్ ఓవరాల్ ఈ ర్యాలీలో ఎవరన్నా గతంలో ఎక్కడైనా స్టక్ అయి ఉండి బై ఛాన్స్ ఏదైనా వాళ్ళ షేర్స్ ర్యాలీ అయితే వీకర్ స్టాక్స్ లోంచి మాత్రం తప్పకుండా బయటపడాలి. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయి అనేది ఇట్స్ $1 million క్వశ్చన్ అండి. అంటే ఇది ఇంకా కంటిన్యూ కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ వీక్నెస్ ప్రివైల్ అవుతుంది నెక్స్ట్ 2-3 డేస్ అని ఇట్స్ నాట్ ద కేస్. బట్ ఓవరాల్ డౌన్వర్డ్ ప్రెషర్ అనేది లాస్ట్ 10 to 15 డేస్ మధ్యలో ఎంత స్ట్రాంగ్ గా ఉండిందంటే దేర్ వాజ్ నో బయర్ ఇన్ ద మార్కెట్. బట్ సడన్లీ యూనో సెంటిమెంట్ ఇంప్రూవ్ చేయడానికి మన రెగ్యులేటర్ ఆర్బీఐ కానివ్వండి, యూనో ఎస్బీఐ విచ్ ఇస్ నాట్ ఏ రెగ్యులేటర్ బట్ ఇట్స్ వన్ ద లీడ్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ,
ఇవన్నీ కూడా మనకి లిక్విడిటీ ప్రొవైడింగ్ మెజర్స్ ఇన్ ద మార్కెట్ త్రూ ఎన్బిఎఫ్సిస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి సెంటిమెంట్ పరంగా దేర్ ఇస్ అ బూస్టర్. అంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ గతంలోనే చెప్తున్నారు మనకి రిజల్ట్స్ ఆర్ ద మెయిన్ డిసైడర్ అండి. సో రిజల్ట్స్ అంత బ్యాడ్ గా ఉండవు కానీ మార్కెట్ ఓవర్ సోల్డ్ ఇవన్నీ అంటున్నారు కానీ ధైర్యం సరిపోలేదు ఎవరికి, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఈవెన్ ఇండివిజువల్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ స్ట్రేట్, ఇస్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ద లోయర్ రెజీమ్? డెఫినెట్లీ నాట్. ఇది ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ ర్యాలీ అండి. యూజ్ దిస్ ఆపర్చునిటీ వీకెస్ట్ స్టాక్స్ నుంచి బయటకు వచ్చి రిలేటివ్లీ బెటర్ స్టాక్స్ గురించి వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. సో రాజేంద్ర గారు, మీరు ఎలాంటి పర్స్పెక్టివ్ ఉన్నారు? ఇవాళ యాక్సిస్ బ్యాంక్ ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి కౌంటర్స్ లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. ఈవెన్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా మార్కెట్ మూడ్స్ ను బాగా లిఫ్ట్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఈ స్థాయిలో లాపడడానికి ప్రధానంగా ఈ షేర్స్ కారణం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫైనాన్షియల్ స్పేస్ లో ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ స్పేస్ అండ్ ఎస్బీఐ లో మీ పర్స్పెక్టివ్ ఎలా ఉంది? ప్రాబ్లమ్ నిఫ్టీ పరంగా మనం ఉదయం కూడా చెప్పడం జరిగిందండి, ఎప్పుడైతే 2-day హై దాటుతుందో 10,398 అక్కడి నుంచి ఒక ర్యాలీ రావచ్చు అని. ఆ ర్యాలీ మై టర్మినేటెడ్ 10,547 ఫస్ట్ ఇన్స్టెన్స్ లో. ఇన్ కేసు అది కంటిన్యూ అయింది అంటే కనుక 10,767. సో బియాండ్ 10,767 ఐ డోంట్ సీ ఎనీ అప్ మూవ్ అండి. అండ్ ఒకవేళ 767 కనుక బ్రీచ్ అవుట్ అయ్యి కూడా దానిపైన 2 or 3 days ట్రేడ్ అవుతే కనుక ప్రాబ్లీ వాట్ ఎవర్ బాటమ్ 3 days లో ఏదైతే ఉందో 10,198 దగ్గర బాటమ్ ఫామ్ అయింది చెప్పొచ్చు. సో ఇట్స్ ఏ క్లియర్ కట్, ఇట్స్ ఓన్లీ ఏ షార్ట్ కవరింగ్ ర్యాలీగా మనం ఈ స్టేజ్ లో అనుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎవరైనా లాంగ్ పొజిషన్స్ తీసుకుని ఉంటే కనుక ఐ థింక్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని పొజిషన్స్ హోల్డ్ చేసుకోవచ్చు డెఫినెట్ గా. అండ్ ఈ స్టేజ్ లో 10,396 అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. 10,475 ఉంది అండ్ 547 నుంచి ప్రాబ్లీ 767 మధ్యలో ప్రాఫిట్స్ అనేది డెఫినెట్లీ బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ ఇప్పుడే మీరు అన్నట్టు ప్రాబ్లీ ప్రెటీ మచ్ ఆఫ్ ర్యాలీస్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేబుల్స్ అనొచ్చు. అండ్ ఎక్కడైతే రిటైల్ స్పేస్ లేదో ఆ స్టాక్స్ ఏ పెరగటం చూస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ బజాజ్ ఫిన్స్ కానీ లేదంటే దివాన్ హౌసింగ్ ఇలాంటి వాటిల్లో మోస్ట్ ఆఫ్ ద రిటైల్ అందరూ చర్న్అట్, ఐ మీన్ దే వర్ థ్రోన్ అవుట్ యాక్చువల్లీ. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కనుక ఆల్మోస్ట్ బజాజ్ ఫైనాన్స్ 3,000 నుంచి 1,800 దాకా వచ్చినప్పుడు డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద రిటైల్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు అండ్ ఎగ్జిట్ కూడా అయ్యారని నేను అనుకుంటున్నాను. సో అలాంటి స్టాక్స్ లోనే దేర్ ఇస్ ఆ స్టాక్స్ ఏ కొద్దిగా మూవ్ అవటం చూస్తున్నాం. నా ఉద్దేశంలో ఇట్స్ ఎ క్లియర్ కట్ నిఫ్టీ మేనేజ్మెంట్ గా నేను చెప్పొచ్చు. ఎందుకంటే నిఫ్టీ ఐటీ అనేది ఈరోజు అండర్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. సో అగైన్ 1 or 2 days ఈ ర్యాలీ కనుక టర్మినేట్ అవుతే పైన మళ్ళీ అగైన్ ఐటీ నిఫ్టీ విల్ స్టార్ట్ మూవింగ్ అప్. ఎందుకంటే రూపీలో కూడా ఎక్కువ మూవ్మెంట్ లేదు మనకి నిఫ్టీ ఐటీ పడతాకి. సో ఇట్స్ ప్యూర్ నిఫ్టీ మేనేజ్మెంట్ కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసుకుంటుండాలి అండ్ క్విక్ ప్రాఫిట్స్ అనేది కూడా ఈ మార్కెట్ లో తీసుకోవాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ 3-4% ప్రాఫిట్ వస్తుంది అంటే కనుక ఓకే లెట్ సీ ఇఫ్ ఇట్ గోస్ మోర్ అనుకుంటే కూడా కష్టం ఇలాంటి మార్కెట్స్ లో. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1/2 hour లోనే మన ప్రాఫిట్స్ కూడా ఎవాపరేట్ అయిపోవచ్చు. సో వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. వీ హ్యావ్ టు కీప్ అవర్ స్టాప్ లాసెస్, ఆర్డర్స్ పెట్టే ఉంచమని చెప్తాను. అండ్ ప్రాఫిట్ లెవెల్స్ ఎక్కడైతే అనుకుంటాం అక్కడ ఆర్డర్స్ కూడా పెట్టి ఉంచితే ప్రాబ్లీ ర్యాలీలో ఐ థింక్ వీ కెన్ ఎగ్జిట్. సో ఈ కోలో ఐ థింక్ ఫైనాన్షియల్స్ లో ఇంకొంచెం స్టీమ్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బజాజ్ ట్విన్స్ ఇప్పుడే 200-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ రావటం చూస్తున్నాం. మేబీ ఇక్కడ నుంచి 3-5% ఆర్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 26,000 దాకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. బట్ స్టాప్ లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెరీ కేర్ఫుల్ గా ఈ స్టేజ్ లో లాంగ్ పొజిషన్స్ ని హ్యాండిల్ చేయాలి. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ శారద. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. సార్ నా దగ్గర ర్యాలీకోక్ అయితాను గ్రాఫైట్ ఇండియా నేను హోల్డ్ చేస్తున్నాను. 10 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. ఇవి మళ్ళీ ఇప్పుడు సీలింగ్ లో పెట్టారు కదా, ఇవి ఇప్పుడు తీసుకోవచ్చా? నెక్స్ట్ మిరాని ఒకటి 177 లో హోల్డ్ చేస్తున్నా, యావరేజ్ చేసుకోవచ్చా? నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి ఇప్పుడు తీసుకోవచ్చా? టేక్ 2-3 స్టాక్స్ తీసుకుందాం. ర్యాలీకోక్ అయితే గ్రాఫైట్ యాడ్ చేసుకోవచ్చా ఇప్పుడు? యా, ర్యాడికో ఆల్రెడీ స్టాక్ మనకి లాస్ట్ 4 months లో చూస్తే కనుక 495 నుంచి క్లోజ్ టు 297 దాకా పడుతుంది చూసామండి. యాడ్ చేసే అవసరం అయితే ఇమీడియట్లీ అనిపిదు, ఉన్న పొజిషన్ యూ కెన్ రన్. సో డెఫినెట్లీ యాడ్ చేయాలి మీరంటే కనుక ఫర్ ఇన్స్టెన్స్ ర్యాడికో నా ఉద్దేశంలో 255 దగ్గరే ఒక మంచి డిమాండ్ జోన్ లోకి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఒకవేళ రికవర్ అయినా కూడా ఇట్ మే గో అప్ టు 360, 200-day మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దని చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ 3-5 months లో విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ర్యాడికో అరౌండ్ 250 దగ్గర యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గ్రాఫైట్ కూడా మంచి కరెక్షన్ రావడం చూసాం, 1040 నుంచి క్లోజ్ టు 780 దాకా వచ్చింది. ఇన్ కేసు ఇది 680 నుంచి 700 వస్తేనే యావరేజ్ చేయమని చెప్తాను. అదర్వైజ్ ప్రాబ్లీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే 970 to 1020 మధ్యలో మేబీ ఎగ్జిట్ పాయింట్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అనంతపురం నుంచి నాగిరెడ్డి మరొక కాల్.
సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ బాలా సార్ చెప్పమన్నాను సార్, లక్ష్మీ మిషన్ వర్క్ గురించి చెప్పమన్నాను సార్. ఎల్ఎండబ్ల్యూ ఏ ప్రాంతంలో తీసుకున్నారు? 7000 లో తీసుకున్నాం సార్. ఓకే, లక్ష్మీ మిషన్ వర్క్స్ 7000 లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ అండి, ఇది చాలా మంచి కంపెనీ. ఎస్పెషలీ టెక్స్టైల్ మిషనరీలో వాళ్ళు పైనీర్స్ అండ్ వాళ్ళు దే ఆర్ నెంబర్ వన్ కంపెనీ ఇన్ ఇండియా అండి. అండ్ ఎస్పెషలీ లాస్ట్ 1 or 2 years నుంచి కూడా టెక్స్టైల్ కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నాయి. సో ఈ కారణం వలన లక్ష్మీ మిషన్ వర్క్స్ ఈజ్ ఇండియాలోనే కాకుండా ఇంకా ఇతరత్ర వాళ్ళు ఆల్మోస్ట్ 30-40 దేశాల్లో కూడా ఎగుమతి చేస్తుంటారు. సో డెఫినెట్లీ లక్ష్మీ మిషన్ వర్క్స్ మీరు 7000 రూపాయల్లో కొన్నారు, అక్కడ నుంచి ఒక 1000 రూపాయలు పడ్డది, మేబీ 5800-6000, నథింగ్ టు వరీ అండి. దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ ఇటువంటివి ఆల్మోస్ట్ మోనోపోలీ సిచ్యువేషన్ ఉన్న కంపెనీస్ అండి. ఒకప్పుడు లక్ష్మీ మిషన్ వర్క్స్ నుంచి ఏదైనా మిషనరీ కొనాలంటే 1-2 ఇయర్స్ వెయిటింగ్ లిస్ట్ కూడా ఉండేది, అప్ ఫ్రంట్ క్యాష్ ఇచ్చేవాళ్ళు. సో ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ, నథింగ్ టు వరీ అండి, ప్లీజ్ స్టే ఇన్వెస్టెడ్. అడిషనల్ క్వశ్చన్ గా RSWM ఒకటి ఉంది, రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ అని ఒకప్పుడు ఉన్నది, అది కూడా బాగా పీక్ నుంచి బాగా కరెక్ట్ అయింది స్టాక్, మళ్ళీ కొద్దిగా యాక్టివిటీ కనిపిస్తుంది, మేబీ ఏదైనా బయింగ్ రాడార్ ఉంచుకోవచ్చు ఈ స్టాక్ ని. అది కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. టెక్స్టైల్ రంగంలో వాళ్ళు రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ అనేవాళ్ళు టెక్నికల్ టెక్స్టైల్స్ అంటారు, ఆ టెక్నికల్ టెక్స్టైల్స్ లో వాళ్ళు స్పెషలైజ్ చేస్తారు. కాబట్టి ఇందులో ఒక యూనో ఇండైరెక్ట్ ప్లే కూడా ఉందండి. HEGలో వాళ్ళ కొన్ని షేర్స్ ఉన్నాయి, HEG గ్రూప్ కంపెనీ ఇది. ఓకే, జున్జున్ వాలాస్ అని చెప్పి వాళ్ళు హిందుస్థాన్ ఎలక్ట్రోగ్రాఫైట్స్ వాళ్ళది ఒక గ్రూప్ కంపెనీ ఇది, రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ అనేది. సో డెఫినెట్లీ RSWM ఈజ్ ఆల్సో ఏ స్ట్రాంగ్ కంపెనీ, బట్ ఓవరాల్ సెంటిమెంట్ పరంగా అది కొద్దిగా వీక్ అయింది. ఇట్స్ ఆల్సో ఏ గుడ్ కంపెనీ అండి, ఎవరైనా కొనదలుచుకుంటే కొంచెం ఈ స్ట్రాంగ్ ర్యాలీలో అలా చేజ్ చేసి కొనకుండా ఎక్కడైతే స్టేబుల్ గా ఉంటుందో అక్కడ డెఫినెట్లీ కొనుక్కునే అవకాశం దొరుకుతుంది, అటువంటి అప్పుడు కొనొచ్చు. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ నార్మల్ టెక్స్టైల్స్ కాకుండా టెక్నికల్ టెక్స్టైల్స్ కి రాబోయే 5-10 ఇయర్స్ లో కూడా చాలా మంచి డిమాండ్ ఇండియాలో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు TV5 ప్రజెంట్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. రామ్ చరణ్ అడుగుతున్నారు, అరబిందో ఫార్మా 761 ఫ్యూచర్స్ లో బై చేశారట, హోల్డ్ చేసుకోవచ్చా? లాంగ్ లో ఉన్నారు అరబిందో ఫార్మా 761. స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలండి. మీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 767 ఉంది, సో యూఆర్ ఆల్రెడీ మేకింగ్ 6 రూపీస్. సో యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ లాస్ యాక్చువల్లీ ఈ స్టేజ్ లో. సో నా ఉద్దేశంలో స్వింగ్ లోనే మనకి మీనింగ్ఫుల్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు 719, బట్ మీరు ఫ్యూచర్స్ లో కొన్నారు కాబట్టి యూ హావ్ టు కీప్ ద నియర్ స్టాప్ లాస్. 750 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది, అది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ 789 దాటింది అంటే కనుక 814 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఐ థింక్ 789 దాటితే కనుక మీ కాస్ట్ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని మేబీ అరౌండ్ 800-810 మధ్యలో యూ షుడ్ ఎగ్జిట్ యువర్ పొజిషన్. మంజునాథ్ అడుగుతున్నారు, బ్లూ స్టార్ 676 రూపీస్ లో 110 షేర్స్ ఉన్నాయట, యావరేజ్ చేసుకోవచ్చా? మళ్ళీ తన ప్రైస్ ఎప్పుడు రావచ్చు బ్లూ స్టార్ 676? అంటే 676 లో కొన్నారు మీరు, ఆ ప్రైస్ ఎప్పుడు వస్తుంది? దట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. బ్లూ స్టార్ అప్లయన్సెస్, యాక్చువల్లీ బ్లూ స్టార్ అనేది మనకి ఫస్ట్ ఓన్లీ ఎయిర్ కండిషనర్స్ కి బాగా పాపులర్ కంపెనీ అండి. అండ్ మనకి బాగా బ్రాండ్ రీకాల్ ఉన్న కంపెనీ బ్లూ స్టార్. తర్వాత వాళ్ళు నాట్ ఓన్లీ యూనో డొమెస్టిక్ ఎయిర్ కండిషనింగ్, తర్వాత ఇప్పుడు డైరీ కానివ్వండి, ఆఫీస్ కమర్షియల్ ప్లస్ నౌ ఇప్పుడు అప్లయన్సెస్ లోకి వెళ్ళారు. మేబీ లైక్ సంథింగ్ లైక్ ఏ వాటర్ ప్యూరిఫైయర్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ ఇతరత్ర డొమెస్టిక్ అప్లయన్సెస్ యాజ్ వెల్ యాజ్ మేబీ కమర్షియల్ అప్లికేషన్స్ ఉన్న వాటిలో కూడా వెళ్తున్నారు. మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ లో, షేర్ హోల్డర్ ఫ్రెండ్లీనెస్ వీటన్నిటిలో కూడా బ్లూ స్టార్ ఈస్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండి. సో మీరు అడిషనల్ గా కొనొచ్చా? తప్పకుండా, ఇంకొక 2 ప్రైస్ పాయింట్స్ లో ద నెక్స్ట్ 3 మంత్స్ కొనండి. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ లోపల కూడా నెక్స్ట్ 3-4 మంత్స్ డెఫినెట్లీ కొనండి. రాబోయే 2-3 ఇయర్స్ లో యూ విల్ గెట్ వెరీ గుడ్ గెయిన్స్. శ్రీధర్ మార్కాల్ ఉన్నారు, అడగండి శ్రీధర్. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. ప్రజెంట్ 11,500 లో ఉంది సార్. ఇప్పుడు
ఇలాంటి స్టాక్స్ మనం చూస్తే కనుక దీని హిస్టరీ దీని రన్అప్ మనం చూస్తే కనుక 2002 లో ఆల్మోస్ట్ ఇది 190 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో 190 రూపీస్ ది విత్ ఇన్ 10 ఇయర్స్ 26,000 దాకా వెళ్ళింది. సో నా ఉద్దేశం ఇట్స్ ప్యూర్లీ ఆపరేటెడ్ స్టాక్ అని అనుకుంటాను నేను ఇలాంటి స్టాక్స్ అని. సో ప్రాబ్లీ ఐ థింక్ దీని వాల్యూమ్ చూస్తే కనుక మంత్లీ వాల్యూమ్స్ ఒకప్పుడు దేర్ వేర్ హార్డ్లీ 200-300 షేర్స్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఈవెన్ హైయెస్ట్ మంత్ ట్రేడ్ అయినప్పుడు 5,000 షేర్స్ పర్ మంత్ వీఆర్ టాకింగ్. సో 25 డేస్ లో అంటే 100 షేర్స్ పర్ డే కూడా ట్రేడ్ అవ్వలేదు అండ్ 100 షేర్స్ పర్ డే ట్రేడ్ అవుతూ ఈ స్టాక్ 10,000 నుంచి 26,000 దాకా వెళ్ళింది. సో ఇట్స్ అ ప్యూర్ గ్యాంబ్లింగ్ స్టాక్ అండ్ స్పెక్యులేటివ్ స్టాక్ కాబట్టి నా ఉద్దేశంలో ఈ షుడ్ కమ్అట్ అండి. మేబీ 2,000-3,000-4,000 లాస్ ఉన్నా కూడా యూ షుడ్ కమ్అట్ అండ్ ఇట్లాంటి స్టాక్స్ లో వీ షుడెంట్ వెంచర్. గుడివాడ నుంచి విజయ్ మన కాలర్. హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ప్రెసెంట్ విఏపీ ఇండస్ట్రీస్ షేర్స్ కొందాం అనుకుంటున్నా. సార్ విఏపీ ఎంతకాలం హోల్డ్ చేస్తారు? అది 1 ఇయర్ సార్. విఏపీ ఇండస్ట్రీస్ ఫర్ 1 ఇయర్ టైం హోరిజన్. విఐపి ఇక్కడ అట్రాక్టివ్ గానే ఉందని, బట్ ఐ థింక్ యూ షుడ్ హావ్ స్టాప్ లాస్ కూడా. 1 ఇయర్ బై అండ్ ఫర్గెట్ టైప్ అయితే స్టాక్ కాదు ఇది. ఎందుకంటే ఈ స్టాక్ మనకి మార్చ్ లో 280 రూపీస్ ఉన్న స్టాక్ లాస్ట్ మంత్ 620, ఆల్మోస్ట్ 3 టైమ్స్ పెరిగిన స్టాక్ అండ్ 3 టైమ్స్ పెరిగాక మంచి కరెక్షన్ కూడా రావడం చూసాం. నౌ ఇట్స్ అరౌండ్ 400. సో నా ఉద్దేశంలో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను, బిట్వీన్ 400 and 350 మధ్యలో అండ్ కంపల్సరీ 313 కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. అదేవిధంగా 1 ఇయర్ వ్యూ కాకుండా ఇన్ కేస్ 515 వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. కొన్ని మెయిల్స్. నాగేశ్వరరావు అడుగుతున్నారు, సన్ఫార్మా ఫ్యూచర్స్ బై చేశాడు 600 రూపాయల్లో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? సన్ఫార్మా 600 ఫ్యూచర్స్ లో బై, ఇవాళ కొద్దిగా వీక్ అయినట్టుంది సన్ఫార్మా. యా ప్రాబ్లీ ఐ థింక్ ఫార్మాకి అండ్ ఐటీకి దేర్ విల్ బి డే అండి. ఎప్పుడైతే బ్యాంకింగ్ అండ్ మెటల్స్ పడతాయో ఆ రోజు ఫార్మా అండ్ ఐటీ పెరుగుతాయి. సో డెఫినెట్లీ యూ షుడ్ వెయిట్ ఫర్ దట్ అండ్ మీరు కొన్న పాయింట్ ఈస్ ఓకే అండి. 600 లో కొన్నారు ఆల్రెడీ, స్టాక్స్ 679 ఇంచ్ కరెక్ట్ అవుతూ మొన్నటి లో చూస్తే కనుక 589 లో వచ్చింది అండ్ మీ స్టాప్ లాస్ ఇస్ అరౌండ్ 585 క్లోజ్ అవుతాయి కనుక యూ షుడ్ ఎగ్జిట్. అంటే ఇక్కడ నుంచి 15 రూపీస్ రిస్క్ ఉంది మీకు. నా ఉద్దేశంలో 640 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది స్టాక్ కి, విత్ స్టాప్ లాస్ మీ ఎఫ్ అండ్ ఓ పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. రామ్మోహన్ మెయిల్ చేస్తున్నారు, జైడస్ వెల్నెస్, ఆటోమోటివ్ యాక్సిల్స్ అండ్ లక్ష్మీ మెషిన్ వర్క్స్, ఈ 3 స్టాక్స్ ని లాంగ్ టర్మ్ గురించి బై చేద్దాం అనుకుంటున్నారట, ఇంకా పడితే ఇంకా కూడా కొందాం అనుకుంటున్నారట, ఇది బెస్ట్ స్ట్రాటజీ? జైడస్ వెల్నెస్, ఆటోమోటివ్ యాక్సిల్స్ అండ్ లక్ష్మీ మెషిన్ వర్క్స్. నాట్ అ బ్యాడ్ ఐడియా అండి, బట్ ఆటోమోటివ్ యాక్సిల్స్ అండ్ లక్ష్మీ మెషిన్ వర్క్స్ రెండు కూడా లిక్విడిటీ పరంగా చాలా తక్కువ లిక్విడిటీ ఉన్న స్టాక్స్. ఆటోమోటివ్ యాక్సిల్స్ ఈజ్ ఆల్సో ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఆటోమొబైల్ యాంగ్స్టరీ, అండ్ లక్ష్మీ మెషిన్ వర్క్స్ కూడా టెక్స్టైల్ మెషినరీలో దే ఆర్ యునో పయనీర్స్ అండ్ యాక్చువల్లీ యూనో రియల్ మోనోపోలిస్టిక్ సిచ్యువేషన్ ఉన్న కంపెనీ. సో డెఫినెట్లీ ఈ రెండు కొనొచ్చు. జైడస్ వెల్నెస్ హ్యాపెన్స్ టు బి ఎఫ్ఎంసీజీ సెక్టర్, మూడు చాయిస్ ఈస్ డెఫినెట్లీ గుడ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ లిక్విడిటీ తక్కువ ఉంటాయి కాబట్టి ఇవాళ చాలా స్ట్రాంగ్ గ్రోత్ మనం ఓవరాల్ మార్కెట్ లో చూసాం. సో ఇట్లా 1 or 2 డేస్ ఆర్ 1 or 2 వీక్స్ ఆఫ్ స్ట్రాంగ్ గ్రోత్ ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూ కెన్ బై ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. మహాలక్ష్మి అడుగుతున్నారు, 25 షేర్స్ మారుతి హోల్డ్ చేస్తారట 8870 లో, ఈ టైమ్ లో యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మారుతి అట్ 8870? మారుతికి రెండు కీ సపోర్ట్స్ ఉన్నాయండి నా ఉద్దేశంలో. 6700 ఆల్మోస్ట్ నిన్నట్ లో దగ్గర ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంది అండ్ సెకండ్ సపోర్ట్ ఈస్ క్లోజ్ టు 6000. సో డెఫినెట్లీ హరీ అయితే లేదు, మీరు 8500 లో కొన్నా అన్నారు అండ్ కరెంట్లీ అరౌండ్ 7000 ఉంది. మేబీ స్టీపర్ కరెక్షన్స్ ఉంటాయండి నెక్స్ట్ 1 ఇయర్ లో, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఈవెంట్స్, ఎలక్షన్ ఈవెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డెఫినెట్లీ అరౌండ్ 6000 లో సెకండ్ ప్రైస్ పాయింట్ మారుతిని యావరేజ్ చేయమని చెప్తాను. సూర్యబాబు అడుగుతున్నారు, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ 110 రూపీస్ లో తీసుకున్నారట 500 షేర్స్, ఈ టైమ్ లో యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చు యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్? సో ఫాలోయింగ్ స్వర్డ్ అండి, ప్రాబ్లీ స్టాక్ మీరు చూస్తే 204 నుంచి కంటిన్యూస్లీ పడుతుంది అండ్ దీని పొటెన్షియల్ అప్ టు 57 దాకా డౌన్ సైడ్ ఉంది. నిన్న కూడా 78 రావటం చూసాం, 83 దాకా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 57 నుంచి 60 మధ్యలో మీరు అటెంప్ట్ చేయొచ్చు, బట్ అగైన్ మీకు 52 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి
అండ్ నా ఉద్దేశంలో 103 నుంచి 134 ని దీన్ని సప్లై జోన్ గా పరిగణిస్తాం. ఇన్ కేస్ ఆ జోన్ వస్తే కనుక నియర్ టు యువర్ పర్చేస్ ప్రైస్ ఎగ్జిట్ అనే నా సజెషన్. ఓకే, రవి అడుగుతున్నారు ఐఎఫ్బి అగ్రో తీసుకుందాం అనుకుంటున్నాడు ప్రజెంట్ రేట్ లో, ఆల్రెడీ కొద్ది స్మాల్ క్వాంటిటీ ఉంది ఇంకా యాడ్ చేద్దాం అనుకుంటారు, యావరేజ్ యాడ్ చేసుకోవచ్చు ఐఎఫ్బి అగ్రో? అంటే మన ప్రైస్ పాయింట్స్ తెలిస్తే కానీ ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి, బట్ ఐఎఫ్బి అగ్రో యాజ్ ఇట్ ఈస్ కంపెనీ విచ్ ఇస్ గాట్ వెరీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. అగ్రోకి సంబంధం లేదు, దో ద కంపెనీ నేమ్ సజెస్ట్ దట్ ఇట్స్ అగ్రో బేస్డ్ కంపెనీ, బట్ జనరలీ దే మేక్ ఐఎంఎఫ్ఎల్, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అని చెప్పి. బట్ మేనేజ్మెంట్ పరంగా ఐఎఫ్బి గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండి, అండ్ క్యాపిటల్ అలొకేషన్ కానీ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీనెస్ అండ్ ఇవన్నీ కూడా మంచివే, అండ్ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్స్ ఉన్నాయండి ఐఎఫ్బి అగ్రోలో కూడా. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో కూడా ఓవర్ ద నెక్స్ట్ 3-4 మంత్స్ లో కొనండి విత్ ఎ 2-ఇయర్ వ్యూ. సో వైండ్ అప్ చేసే ముందు మీకు పక్కన ఒక గ్రాఫిక్ ప్లేట్ డిస్ప్లే అవుతుంది వెబినార్ సంబంధించి. సో వెబినార్స్ ఈ శనివారం జరగబోతున్నాయి, టెక్నికల్ సంబంధించి మొత్తం 10 క్లాసులు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన మొత్తం షెడ్యూల్ కూడా మీకు profitutory.in వెబ్సైట్ లో ఉంది. ఏ క్లాస్ లో ఏ అంశాలు డిస్కస్ చేయబోతున్నాం, ఏ అంశాలు కవర్ చేయబోతున్నాం అని, సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. కొద్ది లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే దీన్ని ఆలోచిస్తున్నాం కాబట్టి దట్ మీకు ఫ్రైడే ఈవినింగ్ లోపు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే శనివారం మీరు పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది ఈ టెక్నికల్ అనాలిసిస్ వెబినార్ లో. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి మార్కెట్స్ మనకి క్లోజింగ్ బెల్ లో టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ us.